హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి తొలి ఏకాదశి బ్లాగ్ అండి. తొలి ఏకాదశి రోజు ఏం చేశానా అనేది బ్లాగ్ తీసానమాట. అండ్ ఇక్కడ వచ్చి పాలు పొంగిస్తున్నాను. ఏకాదశి అంటే పాలు పొంగిచ్చి పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటాం కదా, వెంకటేశ్వర స్వామికి. ఇవి వచ్చి మూడు సార్లు పాలు పొంగిచ్చేసి అక్కడే ఉండి, యాక్చువల్గా అయితే మామూలు మొత్తం పాలన్నీ కింద పొంగేలా పొంగిచ్చపోయినా కొంచెం ఇలా పొంగి వస్తున్నప్పుడు దాన్ని అలా సిమ్లో పెట్టి అలా మూడు సార్లు చేసిన తర్వాత ఇంకా దాన్ని అలా పెట్టేయచ్చు. ఇంకా అదే చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. యాక్చువల్గా నాకు వచ్చిన రీతిలో చేస్తున్నాను అనమాట తొలి ఏకాదశి. మనకు అంత ఏం తెలియదు అని మనకు తెలి, అంటే పర్ఫెక్ట్గా ఇదే చేయాలి అదే చేయాలి అని ఏం లేదు. నాకు తెలిసిన దాంట్లో చేస్తున్నాను అనమాట. మామూలుగా ఫోటోలు అన్నీ తుడిచేసి బొట్లు పెట్టేసుకున్నాను ముందు రోజే, ఎందుకంటే మంగళవారం వచ్చింది కదా తొలి ఏకాదశి. ఇంకా అందుకని సోమవారమే నేను ఫోటోలు అన్నిటికీ బొట్లే పెట్టుకొని బాబా గారికి స్నానం చేయించేసి బొట్లే పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా తొలి ఏకాదశి రోజు ఇంకా పాలు పొంగిచ్చేసి పూజ చేసేసుకున్నాను, ఇంకా ధూపం వేసేసుకుంటాను అనమాట. యాక్చువల్గా అయితే కంపల్సరీ రోజు ధూపం అయితే ఇంట్లో వేస్తాం అనమాట. యాక్చువల్గా మామూలుగా అయితే సాయంత్రం పూట అత్తయ్య కానీ మావయ్య గారు కానీ కంపల్సరీ వేస్తారు. నేను కూడా మామూలుగా ఇల్లు వచ్చేసి మాప్ పెట్టే రోజు రోజు మాప్ పెట్టుకుంటాను. మాప్ పెట్టేసిన తర్వాతైనా ఇల్లు వచ్చిన తర్వాతైనా మామూలు ధూపం వేసేస్తాను, ఎందుకంటే ధూపం చాలా మంచిదంటండి. కరోనా ఇదికి కూడా చాలా మంచిదంట, రాదంట అంటే చచ్చిపోతుందంట ఈ ఇది. దానికి మనం సాంబ్రాణి అవేసి ధూపం వేస్తాం కదా, అది నేను విన్నాను ఎక్కడో, అది ఫాలో అవుతుంది అనమాట. ఇంకా నేను మామూలుగా అయినా ఏదైనా రోజుల్లో అప్పుడు మామూలుగా అయితే సాయంత్రం పూట కంపల్సరీ మావయ్య గారు కానీ అత్తయ్య కానీ మామూలుగా సాంబ్రాణి జస్ట్ వెలిగించేసి అలా ఉంచేస్తారు బాల్కనీలో, అది అలా గాలికి మొత్తం అన్ని గదుల్లోకి వచ్చేస్తుంది అనమాట. మామూలుగా ఏమన్నా ఇలా పూజలు అవి ఉన్నప్పుడు మామూలుగా ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తాము. ఇంకా దేవుడికి సాంబ్రాణి పొగ వేసేసి మా ఇంట్లో అయితే యాక్చువల్గా అమ్మవాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ రోజు కంపల్సరీ సాంబ్రాణి పొగండి, మనుషులు కూడా కనిపించుకోకుండా వేసేవాళ్ళం. బట్ నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అలాగే వేసేదాన్ని, కానీ ఏమైందంటే ఆఫ్టర్ అంటే డెలివరీ అయిన తర్వాత అని పుట్టిన తర్వాత ఎందుకో పొగ పడడం లేదు. ఈ మధ్య ఓకే, మామూలుగా అంతకు ముందు అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఊపిరాడేది కాదనమాట. పొగ వేస్తే మో ఏదో అయిపోతుంది అన్నట్టు ఫీలింగ్ వచ్చేసేది, అస్సలు ఊపిరాడేది కాదు. మొన్న ఈ మధ్య వరకు కూడా అలాగే ఉండేది సేమ్, ఇప్పుడు కొంచెం కొంచెం అంత లేదన్నమాట. ఎందుకో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి. డెలివరీ తర్వాత నాకు ఇలా పొగ ఆరటం అన్నమాట, అంటే ఇంకా ఏదో అయిపోతుంది నాకు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా అన్ని గదుల్లో సాంబ్రాణి పొగ వేసేస్తున్నాను. చాలా మంచిదండి సాంబ్రాణి పొగ, మనకు బొగ్గులే కాదు మామూలుగా మనకి కప్స్ లాంటివి కూడా దొరుకుతాయి సాంబ్రాణివి వేసేవి కప్స్, అలాంటి వాటివి కూడా తెచ్చుకొని మనం సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు. అండ్ ఇంక ఇవాళ తొలి ఏకాదశి కదా, నేను ఇంకా ఉపవాసం కూడా ఉందాము అనుకున్నాను అనమాట. అంటే ఉపవాసం ఉన్నాను ఇవాళ. మంచిది అంటండి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి చేస్తే, కానీ అంటే పర్ఫెక్ట్గా నేను పందుల్ని అవన్నీ అడగలేదు కానీ నాకు తెలిసినట్టుగా ఉపవాసం ఉందన్నమాట ఈరోజు. అండ్ ఇవాళ వచ్చి నేను ఏం కర్రీ చేస్తాను మీకు కర్రీ మంచి కర్రీ చూపిస్తాను. ఏ కర్రీ చూపిస్తానండి, వచ్చి ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఉట్టి వెల్లుల్లి జస్ట్ కచ్చబిచ్చ దంచేసేసుకొని అది వేసుకొని వేయించుకోవాలన్నమాట. మరి మాడనివ్వకుండా చూసుకొని ఇక కొంచెం ఇలా వేయించేసిన తర్వాత దీంట్లో యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే క్యాబేజీ పచ్చిమిరపప్పు కర్రీ చేస్తున్నానండి. దీన్ని కూడా మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు, ఒక్కొక్కరు ఒకలా రకాలుగా చేస్తారు కదా. నేను ఇంకో నేను చేసే స్టైల్లో చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే పసుపు వేసి కొంచెం ఇలా వేయించేసుకోవాలి. పసుపు ఉల్లిపాయలకి అంతా పట్టేలాగా వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు మనం నేను మామూలుగా వచ్చి చాపర్లో వేసేస్తాను క్యాబేజీ ఎప్పుడు, ఎందుకంటే మరీ పెద్ద పెద్దగా ఉంటే కొంచెం నవ్వడానికి కష్టమవుతుంది కదా, అందుకని నేను వెజిటేబుల్ చాపర్లో చాప్ చేసుకుంటాను ఇవన్నీ. క్యాబేజీ నేను ఫైన్గా చాప్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని ఆనియన్స్లో ఈ ఆనియన్స్ మొత్తానికి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. క్యాబేజీ అను ఆనియన్స్ ఇలా కలిసిపోయిన తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే నేను యాక్చువల్గా నేను అంటే అందరూ నాకు తెలియదు కానీ నేనైతే క్యాబేజీ ఎప్పుడు వండినా ఉడకబెట్టిన తర్వాత క్యాబేజీ వాడతానండి. ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా క్యాబేజీ స్మెల్, ఇదొక అదొక రకంగా అనిపిస్తుంది. బట్ క్యాబేజీ చాలా మంచిది హెల్త్కి, చాలా అంటే చాలా మంచిది. బట్ నాకు ఆ స్మెల్ వస్తుందని బాయిల్ చేస్తాను, బట్ అదేమో
బాయిల్ చేయడం ఎందుకు, ఊరికే మగ్గిపోతుందమ్మా అంటారు. ఇంకా అందుకని బాయిల్ చేయడం ఆపేసి డైరెక్ట్గా వేసేసామన్నమాట. దానికోసం మనం ముందు సాల్ట్ వేస్తే ఏ కూరగాయలన్నా తొందరగా మగ్గిపోతాయి కదండి, మనకు తెలిసిందే కదా. అందుకే సాల్ట్ వేసామన్నమాట. సాల్ట్ వేసి కొంచెం వేయించిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోయినా చూసారా మగ్గిపోయింది క్యాబేజీ. అప్పుడు ఏం చేయాలంటే ఇలాగ చుట్టూ సపరేట్ చేసి మధ్యలో ఒక ఆయిల్ వచ్చేలా చేసుకొని దాంట్లో మనకి కారం సరిపడా కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి మధ్యలో ఆయిల్లోని ఫ్రై అవుతుంది చూసారా కారం ఇలా బుడగలు వస్తూ. అలా ఫ్రై అయితే మంచి కారం వేగుతుంది కదండి, మళ్ళీ మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీనిలా ఒక 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసుకొని తర్వాత ఇలా కూరత మొత్తానికి కలిపేసుకోవాలి. కారం పచ్చివాసన అంటే యాక్చువల్లీ మామూలుగా కూడా మనం వేసుకోవచ్చు, ఇది కొంచెం ఈ కారం వేగితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ లోపల అది కారంతో క్యాబేజీ వేగే లోపల నేను ఏం చేశానంటే కొంచెం పచ్చనిపప్పుని ఉడకపెట్టాను అన్నమాట. మన ఇష్టం, కొంతమంది కొంచెం చాలా పలుగ్గా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది బాగా ఉడికిపోతే ఇష్టపడతారు. నేనైతే కొంచెం బాగా ఉడకపెట్టాను, అంటే మరీ పేస్ట్ అయిపోయేలాగా కాదు కానీ కంప్లీట్గా ఉడకపెట్టాను. ఇంకా ఈ పచ్చనిపప్పు కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి, మళ్ళీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర పొడి, మీకు నచ్చితే ధనియాల పొడి వేసానండి, జీలకర్ర కాదు. మీకు నచ్చితే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, కాకపోతే జీరా పౌడర్ కొంచెం ఎక్కువ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది కదా, అందుకోసం నేను ధనియాల పొడి ఒక్కటే వేసాను. మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం అది వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం అంటే ఈ మనం పచ్చనిపప్పు వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే అంటే పప్పు అంటేనే మనం చిక్కదనం వస్తుంది, ఆ చిక్కదనం మరీ రాకోకుండా కొంచెం క్యాబేజీలు ఉడికితేనే ఆ టేస్ట్ కదండి. దాన్ని కొంచెం బాగా ఉడికిచ్చేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి. కొంచెం ఇలా అయిన తర్వాత నేను వాటర్ వేసాను, వాటర్ నింకి కొంచెం అలా ఇంకా మనకు అలాగే ఉంటుంది అన్నమాట. అలా అయ్యేంత వరకు కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా బాగుంటుందండి టేస్ట్ క్యాబేజీ పచ్చనిపప్పు. యాక్చువల్లీ మనకి కావాలి అని అంటే కనుక దాంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు, నేను టమాటా వేయకోకుండా చేసానమాట. ఇంకా ఉపవాసం కదా, యాక్చువల్గా మధ్యాహ్నం పడుకోవడం అంటే చాలా రేర్గా పడుకుంటానండి, మామూలుగా అసలు పడుకోను. ఇంకా ఇవాళ అందులో ఉపవాసం కదా, పడుకోకూడదు, ఇంకా కూర్చొని సీరియల్ చూస్తున్నాను అనమాట. నేను ఏ సీరియల్ చూస్తున్నానో మీరు కనిపెట్టండి, మీకు తెలుస్తుంది ఈజీగా, చాలామంది వరకు తెలియచ్చు. ఇప్పుడు చాలా ఫేమస్ అయిన సీరియల్ అన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ సీరియల్లో కనిపెట్టండి. ఇంకా అలా కూర్చుని అనమాట, ఇంకొంచెం పని అయిపోయింది, ఇంకా కూర్చొని ఉపవాసం కదా. అండ్ దట్టు గుడికి వెళ్దాము అనే ప్లాన్ ఉంది, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళలేదు. అసలు మామూలుగా అయితే స్టార్టింగ్ మార్నింగ్ వెళ్ళొచ్చి గుడికి వెళ్ళొచ్చి ఇంకా పూజ చేసుకుందాం అనుకున్నాను, బట్ అవ్వలేదు గుడికి వెళ్ళడం. ఇంకా నేను పాలు పొంగించాను కదా, ఇంకా పాలు పొంగించాను. దట్టు ఏమైందంటే శ్రీత బర్త్డే రోజు శ్రావణి నాకు ఇంటికి వచ్చి ఇచ్చిందని చెప్పాను కదండి కేక్, అవి నేను మర్చిపోవడం అంటే ఆనే ఉండేవి లేదని వచ్చాను కదా. ఖాళీ ప్లేట్ ఎప్పుడూ ఇవ్వకూడదు కదండి, ఇంకా ఆ ప్లేట్లో ప్రసాదం పెట్టి శ్రావణికి ఇవ్వడానికి వెళ్ళాను. దట్టు నేను ఉపవాసం కదా, శ్రావణి కూడా ఉపవాసం ఉంది. ఒకవేళ టెంపుల్కి వస్తానంటే సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దామా అని చెప్పి అడుగుదామని వచ్చానమాట. ఇంకా శ్రావణిని అడిగాను, ఇంకా తను కూడా వస్తానంది. ఓకే, ఇంకా ఆనియన్ రెడీ చేసేసానమాట. ముందు దీన్ని రెడీ చేసేస్తే కొంచెం పని తగ్గుతుంది మనకి, ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోవచ్చు. ఎందుకంటే ఆఫీస్, శ్రావణికి ఆఫీస్ ఉంటుంది కదా, పాపం కాల్స్ ఉన్నా కూడా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనగానే వచ్చింది అన్నమాట నాతో పాటు.
చూపిస్తాను పదండి. అండ్ ఇంక నేను వచ్చి మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్నాను కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంకా వదినికి కూడా నేను ప్రసాదం అవి ఇవ్వలేదు అన్నమాట. ఇవాళ గార్లు కూడా వేశాను. ఇంకా వదినికి గార్లు పరవాన్నం ఇచ్చేసి ముందు టీ అను గార్లు అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వదినికి కింద ఇచ్చేసి బయలుదేరిపోదామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను ఈ గార్లలోకి వచ్చి మీకు మొన్న చూపించాను కదండి ఉల్లి పచ్చడి అని చెప్పి, ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలతో ఆ పచ్చడి చాలా బాగుంటుంది. కొంతమంది టేస్ట్ నచ్చే వాళ్ళకి ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ వేసుకుని రైస్తో తినండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా మేము కిందకు వచ్చి వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే చిన్న దీనికి ఇచ్చేసి నేను కిందే ఉంటాను, కిందకు వచ్చేయమని చెప్పాను అన్నమాట శ్రావణిని. ఇంకా ఈ లోపల శ్రావణి వచ్చే లోపల ఇంక ఇది పిల్లలందరూ గార్డెన్లోకి వాళ్ళు అందరూ వచ్చారు అన్నమాట. ఆన్య పాపం ఆన్య ఏమో బయటకు వెళ్తుంటే అందరూ వచ్చారు. ఆన్య ఉన్నప్పుడేమో ఎవరు రాలేదు, చాలా తక్కువ. కొంచెంసేపు ఆడుకుంటుంది శ్రావణి వచ్చే లోపల అని చెప్పి కొంచెంసేపు ఆడిచ్చేసి ఉన్నానా. చెప్పు వేసుకోదా అక్కడ వెళ్ళిపో, నువ్వు స్టార్ట్ అయిపోయా. ఆన్య బాయ్ ఆటలు మునిగిపోయిందనమాట. బయటికి వెళ్దాం రావే అంటే అస్సలు రావట్లేదండి. నేను ఇంకా బండి స్టార్ట్ చేసిన తర్వాత ఓకే అనే నేను శ్రీతక్క శ్రావణి అత్త బయటికి వెళ్ళిపోతున్నాం అక్కడ వచ్చింది. అండ్ మీకు ఈ టెంపుల్ చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్లీ నేను అంతకుముందు మీకు గచ్చిబౌలి దగ్గర ఉండే వెంకటేశ్వర టెంపుల్ చూపించాను కదా, ఇది వచ్చి కొత్తగూడ అనమాట. కొత్తగూడ పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది అన్నమాట. అంటే నేను ఫస్ట్ టైం రావడం కానీ నాకు చాలా బాగా నచ్చింది ఈ గుడి. చాలామంది చూడొచ్చు, నచ్చుద్ది అండ్ చాలా బాగుందండి గుడికి. ఒకసారి వెళ్ళండి ఈ గుడికి ఎవరైనా. కొత్తగూడ అంటారు అన్నమాట, అంటే మనం ఏమంటారు మియాపూర్ వెళ్ళే రూట్, గచ్చిబౌలి నుంచి మియాపూర్ వెళ్ళే రూట్లో కొత్తగూడ ఉంది కదండి. అంటే ఏఎంబి మాల్ కొంచెం దాటిన తర్వాత పెట్రోల్ బంక్కి ఆపోజిట్లోనే ఉంటుందండి ఈ టెంపుల్. చాలా బాగుంది. ఫస్ట్ టైం యాక్చువల్ గచ్చిబౌలి అక్కడికి వెళ్దాము అని అంటే ఇంకా శ్రావణి అంది ఇక్కడ గుడి చాలా బాగుంటుంది లక్ష్మి చూపిస్తుందా ఇక్కడికి వెళ్దాము అని చెప్పి, ఇంకా ఇది ఇంటికి దగ్గర కూడా అన్నమాట, సర్లే తొందరగా వెళ్ళి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చాము. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. We'll go. చూసారా టెంపుల్ ఎంత పెద్దగా ఉందో. నాకైతే భలే నచ్చిందండి. నాకైతే మూవీలో కూడా చూసినట్టు గుర్తు, నేను శ్రావణితో అన్నాను ఇదేదో మూవీలో చూసినట్టు ఉన్నాను శ్రావణి ఈ టెంపుల్ అలాగే ఉంది అని చెప్పి. మీకు ఎవరైనా గుర్తుపడితే ఈ టెంపుల్ చెప్పండి ఏ మూవీలో ఉందో. నాకైతే అనిపించింది అన్నమాట ఏదో మూవీలో చూసినట్టున్నాను ఈ గుడి అని చెప్పి. ఇంకా శ్రావణి సర్లే ఇక్కడ దాకా వచ్చాం కదా, అర్చన ఏమైనా చేయించుకుంటావా అని అడిగింది. సర్లే నీకు లేట్ అవ్వకపోతే చేయించుకుందాము, మనం పూజ చేయించుకుందాము అన్నాను. ఓకే పర్లేదులే తొందరగానే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అర్చన చేయించుకుందాం అని చెప్పి ఇంకా టికెట్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే అంత అలా కలిసి వచ్చిందండి ఇవాళ ఏకాదశి,
ఎలాగో ఉపవాసం ఉన్నాం కదా, అర్చన చేయించుకుందాం, మంచి కదా, మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా రెడీ అన్నమాట చేయించుకుందాం పూజ అని. ఇక్కడ ఫస్ట్ కొబ్బరికి ఇక్కడ కొట్టేసి రెండు కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి, రెండు గుళ్ళోకి తీసుకెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు పూజలో పూజ జరుగుతుంది కదా, పూజ అయిన తర్వాత ఒకటి మనకి ఇస్తారు అన్నమాట పంతులు గారు. ఇంకా ఫస్ట్ ఇక్కడ శ్రావణి కొట్టేస్తుంది కొబ్బరికాయ. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత ప్రదక్షిణాలు చేసి అప్పుడు గుళ్ళోకి వెళ్ళాలంట. మేము ఫస్ట్ వెళ్ళేసరికి హారతి అయింది, అందరికీ హారతి ఇస్తున్నారు అన్నమాట. మేము కూడా హారతి తీసేసుకున్నాము. ఇంకా ఇదేంటి పూజ, ఇంతేనా లక్ష్మి, ఇదేనా అర్చన అనుకున్నాం మేము అని. అంటే అదేంటి పూజ ఏం అవ్వలేదు కదా, అసలు అర్చన కూడా అవ్వలేదు కదా అంటే, సరే నేను అడిగేసి వస్తాను అని చెప్పి ఇంకా శ్రావణి వెళ్ళి అడిగొచ్చింది అనమాట. లేదండి ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట, ఇంకొక మళ్ళీ పూజ ఉంటుంది, మీరు సైడ్కి నుంచోండి తర్వాత లైన్లో నుంచుందరు అని చెప్పి అనింది అనమాట. దండం పెట్టుకోండి మీరు కూడా వెంకటేశ్వర స్వామి, ఇలా ఉంటుంది లోపల. ఇంక ఇప్పుడు మా మేము టోకెన్స్ తీసుకున్నాం కదా, మాకు స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం. మా పేర్ల మీద గోత్రం మీద అర్చన చేసి అదే పూజ చేసి తర్వాత ఇంకా స్వామివారికి హారతిస్తున్నారు. చాలా నిండుగా ఉన్నారు కదండి స్వామివారు, హారతిస్తున్నారు చూసి మీరు కూడా దండం పెట్టుకోండి. గోవిందా గోవిందా గోవిందాయ విద్మయే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ ఆదో మహాదేవే చ విద్మయే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయ ఆదో. ఇంకా హారతి అన్ని తీసేసుకున్న తర్వాత ఒక సైడ్కి వచ్చి ఎవరు అయితే కొబ్బరికాయ ఇచ్చారో వాళ్ళకి కొబ్బరికాయ పూలు ఇచ్చారన్నమాట. ఇంకా పక్కనే గుడి పక్కనే ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజన్ ఏం లేదండి, ఒక స్వామివారి గుడి పక్కన వినాయక స్వామి, శివయ్య అండ్ భ్రమరాంబిక అమ్మవారు ఇలా ఉన్నారు. మళ్ళీ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీరు చూసేయండి గుడి. ఇంకా ఇంకా వినాయక స్వామి అన్ని అందరి దగ్గర దర్శనం చేసుకుని హారతి తీసుకొని వచ్చామంట. మీరు చూసేయండి, నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను.
ఇంకా మా దర్శనం చాలా బాగా జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మేము యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి దగ్గరే మేము అర్చనకి టికెట్ తీసుకున్నాం కదండి, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అందరి దగ్గర శివయ్య దగ్గర కూడా మాకు పూజ జరిగింది అన్నమాట. హారతి తీసుకున్నాం శివయ్య దగ్గర అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అర్చన కూడా జరిగింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళి ఉపవాసం కూడా తీర్చేసుకున్నాను. పొద్దు నుంచి ఉపవాసం ఉన్నాను కదండి, నాకు తెలిసిన ఇదిలో ఉపవాసం చేసి ఇలా గుడికి వెళ్ళి నా తొలి ఏకాదశి ఇలా చేసుకున్నాను. ఇంకా పంతులు గారేమో ఆన్యకి ఇచ్చారు అన్నమాట, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ఆన్యకి పువ్వు ఇచ్చారు. ఇంకా అది తల్లో పెట్టుమని అలా పట్టుకొని పాపం పడేయకుండా అలా పెట్టుకొని నాకు ఇస్తుంది అన్నమాట మమ్మీ పెట్టు అని చెప్పి. ఇంకా దానికి వెళ్ళేటప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ వీళ్ళ దగ్గర చిన్న చిన్న క్యాండీస్ ఉంటాయండి, మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో ఈసారి. భలే ఉంటాయండి, పెద్దవాళ్ళకి కూడా నచ్చితే అంత సూపర్ ఉంటాయన్నమాట. మీకు ఎక్కడ దొరుకుతాయేమో టేస్ట్ చేయండి ఒకసారి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు కొంచెం సేపు ఆడుకున్నారు అంటే, ఇంకా వీళ్ళు డిన్నర్ చేసేసి ఇంకొంచెంసేపు అలా ఆడుకున్నారు అన్నమాట. ఇంకా ఇంతేనండి, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసిందని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.